హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఈ జైపాల్ లాండే ఛానల్ నుంచి వెళ్ళి మనము మార్క్ టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మార్క్ టెస్టులకు సంబంధించిన నుండి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్లో నా ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి లాగిన్లో ఇష్యూస్ ఉంటే ఏం చేయాలి ఎగ్జామ్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి ఒకవేళ ఎగ్జామ్ అనేది మొబైల్లో రాస్తే మొబైల్లో ఎలాంటి చేంజెస్ చేంజ్ చేసుకోవాలి అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వాటికి సంబంధించిన కీ పేపరు ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇంతమంది కూడా నేను ఆల్రెడీ వన్ ఆర్ టూ వీడియో చేశాను ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి సో మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూస్తే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎందుకంటే చాలామంది క్వశ్చన్స్ కూడా నాకు మెయిల్స్లో కూడా అడుగుతూ ఉన్నారు అన్న నాకు లాగిన్ రావట్లేదు అలాగే పాస్వర్డ్ రావట్లేదు లేకపోతే క్వశ్చన్స్ కనబడట్లేదు అని చెప్పేసి ఇలా చాలామంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ నుంచి మీకు దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ జైపాల్ లాండే అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు చూపిస్తాను జయపాల్ లాండే అనే వెబ్సైటు ఇది అఫీషియల్ వెబ్సైటు సో దీంట్లో నుంచి మీరు ఏ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సార్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఏ టైంకి ఉంటుంది అలాగే ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ అన్నీ కూడా దీంట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి జేపాల్ అంటే డార్ట్ అయ్యాయి సో దీంట్లో వెళ్తే ఇక్కడ మార్క్ టెస్ట్ అని చెప్పేస్తుంది ఇక్కడ ఈ సెట్ మార్క్ టెస్ట్ ఇప్పుడు మనం ప్రజెంట్గా అయితే ఈ సెట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సో ఈ సెట్లో మీకు ఇక్కడ ఒకటి గ్రాండ్ మార్క్ టెస్ట్ బ్రాంచ్ వైజ్ ఏప్రిల్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ అదేవిధంగా ఇక్కడ టోటల్గా సిలబస్ మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి లింక్ ఏంటి అలాగే సబ్జెక్టుకి సంబంధించి సిలబస్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైం అనేది ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఏ టైంకైనా అంటే ఫోర్త్ రోజు మనం ఈ టైంకి ఎనేబుల్ చేస్తే నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ అంటే దానికి సంబంధించిన డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ డ్యూరియేషన్లో మీరు ఏ టైంకైనా అంటే టె టెన్ ఓ క్లాక్ కావచ్చు లేకపోతే లెవెన్ ఓ క్లాక్ కావచ్చు లేకపోతే నైట్ టైంలో ఏ టైంలో అయినా సరే మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టైంకైనా లాగిన్ కావచ్చు లాగిన్ అయిన తర్వాత ఆ టైం అనేది నుంచి జనరేట్ అయిపోయి ఎగ్జామ్ కంప్లీట్ వరకు మీరు కంటిన్యూ చేయాలి సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా టైం మెన్షన్ చేయలేదు సో మొత్తం మీద అయితే ఈ మార్క్ టెస్టులకు సంబంధించినటువంటి షెడ్యూలు అలాగే ఈ మార్క్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంతమంది పాస్ అవుతున్నారు ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అనేది సో వాటికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వెబ్సైట్ ఫాలో అవ్వండి అదేవిధంగా మార్క్ టిస్ట్కి సంబంధించి మనం ఎలాంటి సూచనలు ఉంటాయి అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఇదైతే వెబ్సైట్ నెక్స్ట్ మరి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అంటే చాలామంది ఏంటంటే మొబైల్లోనే ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి నేను మొబైల్తోనే మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొబైల్కి వచ్చేస్తే మీ మొబైల్లో ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో దీంట్లో క్రోమ్ బ్రౌజర్ వెళ్ళేసి ఇక్కడ ఏదైతే మెనూ ఆప్షన్ ఉందో మెనూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ టెస్ట్ అని చెప్పిస్తుంది ఉంది దీంట్లో ఈ సెట్ మార్క్ టెస్ట్కు సంబంధించి సో దీంట్లో షెడ్యూల్ ఏంటి ఓకే ఫోర్త్ ఏప్రిల్ రోజు ఉంది సో ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించిన లింక్ అనేది ఉంది కాబట్టి ఎగ్జామ్ లింక్ అంటే రిజిస్ట్రేషన్ ప్రతిసారి చేసుకున్న ఉండదు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఫర్ రిమైనింగ్ ఏ ఎగ్జామ్ అంటే మార్క్ టెస్ట్ వన్ టూ త్రీ ఇంకా గ్రాండ్ టెస్ట్లు అని ఏవైనా కూడా సేమ్ ఉంటుంది సో ఇంతవరకు నాకు రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను సో ఒక రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఇక్కడ నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ నేమ్ ఈ నేమ్ కూడా యాజ్ ఫర్ ఎస్ఎస్సీ అంటే మీ ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉందో సో ఇది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట ఎప్పుడు కానీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మరి ఖచ్చితంగా యాజ్ ఫర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయడానికి ట్రై చేయండి సో ఇక్కడ నేను ఒక నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఇదే నెంబరు మీకు పాస్వర్డ్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కాలేజ్ శ్రీ చైతన్యం కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను శ్రీ చైతన్యం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి సిఎస్సి నెక్స్ట్ ఈసెట్ ఈసెట్ అయితే ఈసెట్ ఎంసెట్ అయితే ఎంసెట్ నెక్స్ట్ డిస్టిక్ కరీంనగర్ స్టేట్ తెలంగాణ ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు అక్కడ ఎర్రర్స్ వస్తాయి తర్వాత రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి రిజిస్టర్ అని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ జైపాల్ ట్రిపుల్ ఫైవ్ ఫోర్ జీమెయిల్ డాట్ కామ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఆ ఇమెయిల్ ఐడి రిజిస్టర్డ్ ఉంటే ఈ విధంగా వస్తుంది సో ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి సో నాకు డూప్లికేట్ అని చెప్పేసి వచ్చింది మరి నా పాస్వర్డ్ అని మర్చిపోయానని చెప్పేసి అనుకుంటే మీరు ఏం చేయాలప్పుడు మళ్ళీ ఇదే ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి వెళ్ళండి ఎగ్జామ్ అంటే వెళ్తే సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఎట్లా రిట్రీట్ చేసుకోవాలి ఇక్కడ ఫర్గడ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీరు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఎందుకు క్లిక్ చేస్తున్నానంటే నాకు డూప్లికేట్ వచ్చింది కాబట్టి నేను పాస్వర్డ్ రీసెర్చ్ చేస్తున్నాను సో ఇక్కడ క్లియర్గా ఉంది పాస్వర్డ్ అప్డేటెడ్ అండ్ అండ్ ఈమెయిల్ సెండ్ టు విత్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది సో నేను ఏం చేయాలి ఇప్పుడు సో ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాం సో జీమెయిల్కి కొత్త పాస్వర్డ్ వచ్చింది సో కొత్త పాస్వర్డ్ మీ జీమెయిల్ అకౌంట్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చింది నా టెంపరీ పాస్వర్డ్ ఇప్పుడు ప్రజెంట్గా సిక్స్ సెవెన్ సిక్స్ టూ సో సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఇప్పుడు నేనేం చేయాలి మళ్ళీ లాగిన్కి వెళ్తున్నాను అంటే ఒకవేళ మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఓకే పాస్వర్డ్ మర్చిపోకపోతే డైరెక్ట్ ఓల్డ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ కావచ్చు ఇక్కడ చాలామంది ఏంటంటే జీమెయిల్ అని చెప్పేసి టైప్ చేయట్లేదు కంపల్సరీగా జీమెయిల్ అని చెప్పేసి టైప్ చేయాలి సిక్స్ సెవెన్ సిక్స్ టూ సో లాగిన్ చేస్తున్నాను సో లాగిన్ చేయగానే ఇక్కడ స్క్రీను మనకు ఆఫే కనిపిస్తుంది ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మీ మొబైల్ని ఇలా ల్యాండ్స్కేప్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి ల్యాండ్స్కేప్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్స్ ఉన్నాయి చూసారా త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకు డెస్క్టాప్ మోడు యాక్టివేట్ చేసుకోవాలి డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి ఉంటుంది ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు టోటల్గా ఇది డెస్క్టాప్ టాప్ మోడ్కి వచ్చేస్తుంది డెస్క్టాప్ మోడ్లో మీకు వ్యూ అనేది కరెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ క్విజ్ అని చెప్పేస్తుంది క్విజ్ క్విజ్ లిస్ట్ క్విజ్ లిస్ట్ క్లిక్ చేయగానే దీంట్లో ఏ ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయో సో ఇవాళ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ మెటలర్జీ మైనింగ్ కెమికల్స్ సిఎస్ఈఈసీ మెక్ ట్రిపుల్ సివిల్ వీటికి సంబంధించి అప్కమింగ్ అంటే రేపు మనకు ఏప్రిల్ ఫోర్త్ రోజు ఓపెన్ అవుతాయి సో ఇప్పుడైతే శాంపుల్ టెస్ట్ రాసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ శాంపుల్ టెస్ట్ ఫైవ్ క్వశ్చన్స్తో ఉంది ఇక్కడ అటెంప్ట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి అటెంప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి ఇన్స్ట్రక్షన్ కూడా చదవండి ఇప్పుడు దీంట్లో అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు నెక్స్ట్ స్టార్ట్ క్విజ్ అని చెప్పేసి క్లిక్ చేయండి స్టార్ట్ క్విజ్ అని క్లిక్ చేయగానే మీకు క్వశ్చన్స్ ఇలా ఓపెన్ అవుతాయి సో దీంట్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్వశ్చన్ నెంబర్ వన్కు సంబంధించి ఇక్కడ మనకు ఎన్నో వచ్చేసాయి టూ ఆప్షన్స్ వచ్చేసాయి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఓపెన్ చేస్తున్నాను ఇక సెకండ్ క్వశ్చన్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆప్షన్ టూ అని చెప్పేసి ఉండే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ మనకు స్క్రోల్ చేసుకోవాలి మొబైల్లో కంపల్సరిగా మీరు ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే ఆప్షన్స్ అన్న కనబడుతుంది ఎందుకంటే ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్ అయినా సరే మీకు స్క్రోల్ లాక్స్ ఉంటే స్క్రోల్ ఆర్క్స్ని బేచ్ చేసుకొని మీరు మూవ్ చేసుకోవాలి ఓన్లీ సార్ ఇక్కడ మీరు రాంగ్ ఇచ్చారు టూ ఆప్షన్స్ ఇచ్చారు అనుకుంటారు సో ఇక్కడైతే మనకు టూ త్రీ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి స్క్రోల్ చెక్ చేసుకోండి థర్డ్ క్వశ్చన్ ఓపెన్ చేస్తుంది థర్డ్ క్వశ్చన్ ఓపెన్ చేస్తే థర్డ్ క్వశ్చన్ అనేది మనకు క్వశ్చన్ షార్ట్ ఉంది కాబట్టి మనకు ఫోర్ ఆప్షన్స్ టైం కనబడ్డాయి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అయితే కనుక ఫోర్త్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది చూడండి ఇది గ్రీన్ కలర్కి వచ్చేసింది రెడ్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇక్కడ చూస్తే రెడ్ కలర్ ఏంటిది అన్ ఆన్సర్డ్ అంటే మనం క్వశ్చన్ చెక్ చేసాము కానీ ఆన్సర్ పెట్టలేదండి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ క్లిక్ చేయండి సెకండ్ క్వశ్చన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ కూడా ఒక లాంగ్ ఉంటే ఒకవేళ మీకు ఆప్షన్ త్రీ ఆప్షన్స్ ఫోర్ ఆప్షన్స్ ఇక్కడే కనపడ్డాయంటే ఓకే ఒకవేళ కనపడపోతే ఏం చేస్తారంటే ఇలా యూజ్ చేయండి ఇలా అంటే ల్యాండ్స్కేప్ పెట్టేసుకున్నా ఓకే లేదంటే ఇలా పోర్ట్రేట్ పెట్టుకున్నా కూడా మీకు ఆప్షన్స్ అనేది కొంచెం షార్ట్ కనిపిస్తే మీకు జూమ్ జూమ్ అవుట్ చేసుకుంటూ చేసుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ నేను మొబైల్ని రొటేట్ చేసుకోని అంటే మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మొబైల్లో అయితే కొంచెం ప్రాబ్లము బట్ డెస్క్టాప్ సిస్టంలో ల్యాప్టాప్లో అయితే ఇక ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను సేవ్ అండ్ నెక్స్ట్ ఇక బాటంలో ఉంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ అనుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను అదేవిధంగా సెకండ్ ఆప్షన్ సేవ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ది ఫోర్త్ది క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కనపడదు ఎందుకంటే లాస్ట్ క్వశ్చన్ కాబట్టి సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ క్వశ్చన్ అయినా ఎప్పుడైనా ఆన్సర్ చేయండి బట్ లాస్ట్ క్వశ్చన్ అయితే లాస్ట్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఒక కనబడట్లేదు అని అంటే అంటే క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి అనమాట సో ఇక్కడ లాస్ట్కి రెడ్ కలర్లో సబ్మిట్ క్విజ్ అని చెప్పేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయండి ఎందుకంటే మీ ఆన్సర్స్ అన్నీ సర్వర్లో సేవ్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సబ్మిట్ అని చెప్పేసి చేసిన తర్వాత ఒక టూ త్రీ సెకండ్స్ వెయిట్ చేసే ప్రయత్నం చేయండి సో నేను ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు లోడ్ కావడానికి కూడా టైం పడుతుంది సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి అంటే ఇది మనకు వెబ్ పేజ్ లోడ్ అవుతుందా అనేది సో మనకు అప్పుడు రేపు జరగబోయే ఎగ్జామ్ ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ లోడ్ కావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి టెన్ మినిట్స్ ఎక్స్ట్రానే ఇచ్చేస్తాం కాబట్టి క్వశ్చన్ పేపర్ కొంచెం లోడ్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి క్వశ్చన్ పేపర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్స్ లోడ్ అయ్యి నాకు కొద్ది కొంచెం టైం ఉండబో ఒకవేళ మీ నెట్ అనేది స్పీడ్ ఉంటే లోడ్ తొందర అయిపోతుంది కాబట్టి మీరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ కనుక సీక్వెన్స్ ఆర్డర్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ క్వశ్చన్ మొత్తం లోడ్ అంటే యూ క్యాన్ అటెంప్ట్ సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఆర్ నైంటీ క్వశ్చన్ ఎయిటీ ఫైవ్ క్వశ్చన్ దర్ ఈజ్ నో ప్రాబ్లమ్ బట్ క్వశ్చన్ లోడ్ అయిన వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి సో ఇలా అన్ని చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి సబ్మిట్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు అయితే కంపల్సరీగా ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ వెయిట్ చేయండి అప్పుడే మీ డీటెయిల్స్ అన్ని సర్వర్లో స్టోర్ అవుతాయి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆన్సర్ షీట్ అలాగే ప్రింట్ అంటే మీరు టోటల్గా ఎన్ని మినిట్స్ మీరు ఎగ్జామ్ పైన స్పెండ్ చేశారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది సో ఇక్కడ ఆన్సర్స్కి సంబంధించి మనం అంటే ఆన్సర్స్ కూడా మనం ఎప్పుడు యాక్టివేట్ చేస్తామంటే ఇవాళ టైం ఇచ్చామనుకోండి ఫోర్త్ నుంచి అప్ టు ఫిఫ్త్ సిక్స్త్ వరకు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయచ్చు అంటే మనం సెవెంత్ రోజు ఈ ఆన్సర్కి ఎనేబుల్ చేస్తాం బట్ ఇక్కడైతే మీకు ఆన్సర్కి ఇక్కడే ఇది ప్రాక్టీస్ చేస్తు కాబట్టి ఆన్సర్కి ఇక్కడే పెట్టేస్తున్నాను ఇక్కడ ఆన్సర్కి క్లిక్ చేయగానే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ మన ఆప్షన్స్ ఉన్నాయి చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఇక వ్యూ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను వ్యూ ఆల్ క్లిక్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి మనం పెట్టినటువంటి ఆప్షన్ ఏంటిది వన్ అంటే కరెక్ట్ ఆప్షన్ ఫోర్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ చేసింది ఇవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది ఒకటేసారి చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఒకసారి ఎగ్జామ్స్ అటెంప్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎన్నిసార్లు అయినా ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అలాగే మీకు సంబంధించిన రిజల్ట్ అంటే ఇంతవరకు అటెంప్ట్ చేసినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏదంటే అది చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా మీరు ఒక ప్రా ఏదైతే శాంపుల్ టెస్ట్ ఉందో శాంపుల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు సో సేమ్ ఇదే విధంగా మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఉంటుంది కాబట్టి సో రేపు జరగబోయే ఎగ్జామ్కి అయితే మీరు ఫస్ట్ ఇక్కడ ఏదైతే మీకు ఫిజు క్విజ్ లిస్ట్ అని చెప్పేస్తుందో ఈ ఈ శాంపుల్ టెస్ట్కు సంబంధించి ఇదైతే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు బట్ ఇక్కడైతే గ్రాండ్ టెస్ట్లో అయితే హండ్రెడ్ మార్క్స్కి ఇచ్చాము ఒకసారి మీరు అటెంప్ట్ కనుక క్లిక్ చేస్తే సో మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఉండదు కాబట్టి మీరు ఇంటర్నెట్ స్పీడ్ కానీ అలాగే మీ మొబైల్ సెట్టింగ్స్ కానీ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి సో మీరు మాక్సిమం ఏంటంటే మొబైల్లో కానీ డెస్క్ టాప్ సిస్టంలో రాయడానికి ట్రై చేయండి ఒకవేళ ఏం లేకపోయినట్లయితే మీరు మొబైల్లో కూడా రాసుకోవచ్చు మొబైల్లో రాసుకునేటట్లయితే ఖచ్చితంగా మీరు మొబైల్కి వెళ్ళేసి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేయాలి ఈ విధంగా సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అంటే మీరు అందరు ఎగ్జామ్ రాసిన తర్వాత సో నా అడ్మిన్ లాగిన్ ఏదైతే ఉందో అడ్మిన్ లాగిన్లోకి వెళ్ళేసి సో నేను అంటే నెక్స్ట్ డే అంటే ఇంతవరకు ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారో రిజిస్టర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇంతవరకు ట్వంటీ ఫైవ్ సిక్స్టీ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మెంబర్స్ మనకు రిజిస్టర్ అయ్యారు సో దీంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో ఎగ్జామ్ రాసిన వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ రిజల్ట్స్ చూపిస్తాను మీకు శాంపుల్గా సో రిజల్ట్స్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ శాంపుల్ టెస్ట్ కాబట్టి ఇక్కడ నేను రాంగ్ ఇచ్చాను ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ బాబు బాబు ఒకసారి చెక్ చేద్దాం వ్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి వ్యూ అని క్లిక్ చేయగానే ఈ వ్యూ ఇక్కడ మొత్తం టోటల్గా ఎన్ని మినిట్స్ ఎగ్జామ్ రాస్తాడు థర్టీ సెకండ్స్ ఓన్లీ థర్టీ సెకండ్స్లో ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అలాగే ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది సో ఇదైతే ఓన్లీ శాంపుల్ టెస్ట్ కాబట్టి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జామ్ అయితే ప్రాక్టీస్ రాయడానికి ట్రై చేశారు కొంతమంది ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి సో కెమిస్ట్రీ నందు అనే క్యాండిడేట్ ఇక్కడ కెమిస్ట్రీ మీకు సంబంధించిన మార్క్ టెస్ట్లో ఎయిటీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది అంటే ఇది ఏంటంటే మీకు కూడా తెలు అంటే ఎవరి ఎగ్జామ్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు దాంట్లో ఆన్సర్ షీట్ అనేది చెప్పేసి క్లిక్ చేస్తున్నాను ఆన్సర్ షీట్ క్లిక్ చేయగానే సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్గా థర్టీ క్వశ్చన్స్ ఈ థర్టీ క్వశ్చన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సరు ఈ విధంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ క్యాండిడేట్ టోటల్గా మనము ఎంత టోటల్గా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ టోటల్ థర్టీ క్వశ్చన్స్ ఈ థర్టీ క్వశ్చన్స్ జస్ట్ అంటే ఆల్మోస్ట్ నైన్ మినిట్స్లోనే టోటల్గా రాసేసి నియర్గా ఎన్ని మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది ఇలా ఒక్కొక్కరు అంటే దీంట్లో ఓన్లీ స్కోర్ చేసిన వాళ్ళైనా సరే చేయని వాళ్ళు ఇప్పుడు ఇంకొక క్యాండిడేట్ తీసుకుందాం ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చూద్దాం ఇక్కడ వేణు అనే క్యాండిడేట్ ఉన్నాడు వేలు అనే జస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు యాజ్ ఏ అడ్మిన్గా నేను కూడా చెక్ సో వేణు అనే క్యాండిడేట్ ఇప్పుడు చెక్ చేద్దాం టోటల్గా మన దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎన్ని అంటే టోటల్గా ఫార్టీ క్వశ్చన్స్ ఈ ఫార్టీ క్వశ్చన్స్కి ఇక్కడ జస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో ఫినిష్ చేసేసారు వచ్చిన స్కోర్ వచ్చేసి లెవెన్ అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అంతకుముందు ఎక్స్పర్ట్ తయారు చేసిన క్వశ్చన్ లెక్క మనం తీసుకున్నాం ఇవన్నీ క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేస్తే జస్ట్ ట్వెల్వ్ మినిట్స్లో టోటల్గా ఆప్షన్ పెట్టడం జరిగింది ఆయనకు వచ్చిన మార్క్స్ ఈ విధంగా అంటే ఎంతమంది అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారో ఇప్పుడు ఫోర్త్ రోజు జరగబోయే ఎగ్జామ్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అలాగే ఫిఫ్త్ రోజు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళకు సంబంధించిన రిజల్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కూడా సర్వర్లో ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్లో అంటే పబ్లిక్ మీన్స్ అంటే ఒక టూ థౌజండ్ మెంబర్స్ ఎగ్జామ్ రాసినప్పుడు టూ థౌజండ్ మెంబర్స్లో మన ర్యాంక్ ఏ స్టేజ్లో ఉంది మనం ఇంక ఎంత చదవాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది సో మీకోసం నేను అంటే యాజ్ అడ్మిట్గా రిపోర్ట్స్ ఎలా వస్తాయి ఏందనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను రిపోర్ట్స్ జనరేట్ చేస్తున్నాను రిపోర్ట్స్ జనరేట్ చేస్తే అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాము మనకి ఈ సెట్లో ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉందా లేకపోతే మన సబ్జెక్టులు ఏ సబ్జెక్టులు ఎక్కడ వీక్ ఉన్నాము లేకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము లేదని కూడా తెలుసు టోటల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ ఎగ్జామ్స్ అందరు కలిపేసి నియర్గా మనకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ మనకు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు వీటికి సంబంధించి స్కోర్ ఎంత వచ్చింది అలాగే జీరో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ టెస్ట్ ఏంటి అని చెప్పేసి టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇవన్నీ కూడా దీనిపైన అనాలసిస్ చేసి అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించి ఏవైతే సెవెన్ ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయో ఈ బ్రాంచెస్కి సంబంధించిన ఎగ్జామ్ అయిపోగానే నెక్స్ట్ ఫిఫ్త్ రోజు సిక్స్త్ రోజు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం సో వీటికి సంబంధించిన అనాలసిస్ అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన అనాలసిస్ వీటికి అంటాడు వాటికి అంటాడు టోటల్గా మీరు రాసిన తర్వాత దీనిపైన ఒక మంచి అనాలిసిస్ చేసేసి సో ఎవరు మెరిట్లో ఉంటున్నారు ఎవరు మనకి ఈ సెట్లో క్వాలిఫై అయ్యే అవకాశాలునే దానిపైన ఖచ్చితంగా మంచి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా ఈ పాస్వర్డ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ ఉన్నా నేను మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తాను ఈ మెయిల్ ఐడి అంటే ప్రతి ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రతి రిజిస్ట్రేషన్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఉండదు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే ఎన్ని ఎగ్జామ్స్ అయినా రాసేసుకోవచ్చు ఇక్కడ నేను మెయిల్ ఐడి ఇస్తున్నాను ఈ మెయిల్ ఐడికి మీకు అంటే క్వశ్చన్కి సంబంధించుకోవచ్చు ఇంకా ఇష్యూస్ ఏది ఉన్నా కూడా నాకు ఇక్కడ మెయిల్ చేయండి మాక్సిమం నేను ఇంటర్నెట్ రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తున్నారంటే జీ టైప్ చేయమంటే అంటే ఆల్రెడీ వచ్చాయి గా మెయిల్ అని చెప్పేసి ఏదో టైప్ చేస్తున్నాను ఒకవేళ మీరు రాంగ్ మెయిల్ అర్డ్ ఇస్తే మటుకు మీకు లాగిన్ కాదు ఒకవేళ లాగిన్ కాకపోతే ఇక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ యూజ్ చేసుకోండి ఫర్గాడ్ పాస్వర్డ్ యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు మెయిల్ వస్తుంది ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఇంకా స్టిల్ ఏమైనా డౌట్లు ఉన్నా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా అంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఖచ్చితంగా మెయిల్ చేయండి మెయిల్ చేస్తే నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను కొంతమంది నాకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది సార్ మై నేమ్ వాజ్ నంది ఐమ్ గెట్టింగ్ డూప్లికేట్ ఎంటర్ అని చెప్పేసి ఇలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఫర్గా ఆప్షన్ యూజ్ చేసే ప్రయత్నం చేయండి ఫర్గా యూజ్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ మెయిల్ ఉంటాను మెయిల్ వస్తుంది ఇప్పుడు ఇంకొక కేసు కూడా చూపిస్తాను ఇక్కడ అంటే ఈ మెయిల్ ఐడి లేదు బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను ఏదో ఒక మెయిల్ ఐడి ఏంటేసి ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి అంటున్నారు రీసెట్ పాస్వర్డ్ ఈమెయిల్ ఇమెయిల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఆ ఇమెయిల్ ఐడి లేదు కాబట్టి మనకు అప్పుడు ఏం చేయాలి దెన్ గో ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అదే మెయిల్ ఐడీతో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఏదైనా కూడా మీకు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని టోటల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఉంది ఒకవేళ వీడియోని మీరు స్కిప్ చేసుకుంటే స్కిప్ చేసుకుంటే చూస్తే ఇక్కడ ఎక్కడ కూడా అర్థం కాదు ఎగ్జామ్స్ సంబంధించి ఎలా ఎగ్జామ్ రాయాలి ఆ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఎంత టైం రాశారు ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్గా ైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు మెయిల్ చేసే ప్రయత్నం చేయండి మనకు ఈ ఫోర్త్ రోజు జరగబోయే ఎగ్జామ్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్ సీఎస్ఈ ఈసీ ట్రిపుల్ఈ మెకానికల్ సివిల్ మైనింగ్ మెటలర్జీ ఇంజనీరింగ్ ఈ ఎయిట్ బ్రాంచెస్ వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్తో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ని బాగా సక్సెస్ఫుల్ చేయండి ఎక్కువ మంది రాసినట్లయితే ఖచ్చితంగా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు టైం పాస్గా రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సీరియస్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే టూ థౌజండ్ మెంబర్స్లో మనం ఎంత సీరియస్గా ఉన్నాం ఈ టూ థౌసండ్ మెంబర్స్ మనం ట్వంటీ థౌసండ్ మెంబర్స్కి అనాలిసిస్ చేసుకోవచ్చు ఈ టైం పాస్ రాసే వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ థౌజండ్ ఎంతమంది ఉండొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మన అనాలిసిస్ చేయొచ్చు కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి సీరియస్గా రాసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ వీడియో మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా అయినా స్టిల్ అన్న డౌట్ ఉన్నా ఇక్కడ ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియో కింద కామెంట్ ఇచ్చినా లేదంటే ఇక్కడ మన ఏదైతే వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో కూడా ఈ బాటంకి వెళ్తే ఈ బాటంలో కూడా మీరు ఏ ఎగ్జామ్ అయితే మనం షెడ్యూల్ చేస్తామో ఆ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే ఆ ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది దాంట్లో అనే ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు అదేవిధంగా టైమింగ్స్కి సంబంధించి ఈ టైమింగ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది నేను చూపిస్తాను మీరు ఇక్కడ అప్కమింగ్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో సో మీకు చూపిస్తాను ఇక్కడ క్విజ్లిస్టు అంటే ఏదైనా సరే మీ లాగిన్ ఒకసారి లాగిన్ అయితే లాగిన్లో టోటల్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ అటెంప్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగాని అటెంప్ట్లో మీకు ఇక్కడ క్లియర్గా ఉంటాయి ఇక్కడ సిలబస్ ఏంటిది అదేవిధంగా మనకు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫోర్త్ నుంచి ఫిఫ్త్ వరకు ఏ టైం కానీ అదేవిధంగా ఇక్కడ స్టార్ట్ ఎగ్జామ్ ఇప్పుడు అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా పెట్టాము బట్ మనం అయితే మెరిట్ లిస్ట్ తీసేదైతే ఫిఫ్త్ రోజు ఫిఫ్త్ రోజు సెవెన్ ఓ క్లాక్ లోపు అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎంతమంది అయితే రాస్తారో అంతమందిని బేట్ చేసుకొని మనం మెరిట్

కాబట్టి ఈ ఏదైనా డీటెయిల్స్ మనకు ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అటెంప్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా ఫాలో అవ్వండి లేదని అంటే స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఏదైతే మీకు ఇచ్చానో ఇచ్చినటువంటి వీడియోలో కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ ఎక్కడైనా సరే మీరు కమెంట్ చేస్తే మ్యాక్సిమం రిప్లై ప్రయత్నం అయితే చేస్తాను సో ఇలా లాగిన్ అవ్వట్లేదు అదే అని చెప్పేసి అన్నారు కొంతమందికి మెయిల్ చేశాను కొంతమందికి కాల్ చేశాను సో ఇవన్నీ కూడా ఇష్యూస్ సాల్వ్ చేసాను బట్ ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా నాకు మెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒక క్లియర్గా అర్థం కానట్లయితే ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది జయపాలండ్ మార్క్ టెస్ట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా ఒక ఫ్రెండ్స్ జై హింద్